పార్టీలు మారుతూ ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు చాలా మంది చోట క్యాండిడేట్లు అవుతున్నారు. సహజంగా గతంలో మీరు కూడా వేరే పార్టీలను తీసుకొని మీరు క్యాండిడేట్లుగా పెట్టుకున్న పరిస్థితి. ఇక తెలంగాణలో ఇప్పుడు క్యాండిడేట్లు అయితే వాళ్ళే అవుతున్నారు, పార్టీలు మారుతున్నారు తప్ప వాళ్ళే క్యాండిడేట్లు అవుతున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. బట్ ఎట్లా ఒక్క సీటు కూడా మిమ్మల్ని గెలవనేమో గెలవరు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక శబ్దం చేశాడంటారా, లేదంటే ఒక మాట చెప్పిన తర్వాత ఏ విధమైన పరిస్థితి అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏమో శబ్దం చేశారు మీరు ఒక సీటు గెలవమని చెప్పేసి, బీజేపీ క్యాండిడేట్లు ఏమో బీజేపీ ఏమో మొత్తం క్యాండిడేట్లు తీసుకుపోతుంది. అదే కదా మేము చెప్పేది, బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రంలో కుట్ర చేస్తున్నాయని చెప్తున్నాం కదా. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అడగంగానే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంపించేస్తుంది. మేము 10 సంవత్సరాలు పోరాటం చేసే ఈ అనేటువంటి కంటోన్మెంట్ ల్యాండ్లు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లెటర్ పెట్టంగానే ఒక నెల రోజులకే ఇచ్చేస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈరోజు ఆల్రెడీ ఇక్కడ నడుస్తున్నటువంటి మొన్న ఆల్రెడీ పెద్దన్న అయ్యాడు రేవంత్ రెడ్డి గారికి, మోడీ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ రోజు ఉన్నటువంటి హోల్డింగ్ల మీద నిన్న నేను వెళ్తూ వెళ్తూ చూశాను మెట్రో పిల్లర్ల మీద, ఏది సౌభాగ్యలక్ష్మి ఇచ్చినప్పుడు దాంట్లో 200 యూనిట్లు, దాంట్లో బట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తర్వాత ఏంది క్రమంగా ఏమైంది, బట్టి గారు మాయమైపోయారు మొన్న రీసెంట్ పేపర్ యాడ్లో. ఆ తర్వాత ఈరోజు ఇందిరాగాంధీ కూడా మాయమైంది. ఎవరు వస్తారు ఆ ఫ్లెక్సీ మీదకి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కావాలంటే మీకు నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది, నేను ఫోటో తీసుకున్నాను మెట్రో పిల్లర్ మీద. కాబట్టి క్రమక్రమంగా ఇందిరా కాంగ్రెస్ ఐ కాంగ్రెసా కాదా, రేవంత్ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ లేదండి భారత జాతీయ కాంగ్రెస్, భారత, అదే సార్. నేనేమంటున్నానంటే ఆ విధమైనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో దాన్ని వెంటనే అమలు చేస్తుంది బీజేపీ పార్టీ రాష్ట్రంలో. కాబట్టి రెండు జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తుంది. మీ పార్టీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళటం వెనక రేవంత్ రెడ్డి గారి కుట్ర ఉందనే మీ డౌట్? ఏమంటున్నా అంటే సరే వాళ్ళే తీసుకోవచ్చు కదా, అవసరం అయితే వాళ్ళు తీసుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ. కరెక్టే సార్, మేము చెప్తుంది అదే. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళు క్యాండిడేట్లను తీసుకుంటున్నారు. కాబట్టి రెండు పార్టీలు ఒకటి బీఆర్ఎస్ చేయడానికి రెండు కలిసి పనిచేస్తున్నాయి. అందుకే నేను చెప్పాను ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా పెంచి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి లోన్లు ఇస్తున్నది కావచ్చు. ఈరోజు మీకు చూడండి మొత్తానికి మొత్తం కూడా రెండు పార్టీల్లో, గతంలో మా 10 సంవత్సరాలు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు వస్తున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా మీడియా ద్వారా తెలుస్తుంది. నిన్న చూసాం 5 6 క్యాండిడేట్లను బీజేపీ తీసుకుంది, వాళ్ళందరూ కూడా టికెట్లు డిక్లేర్ చేసింది. అంటే బీజేపీ అంటే ఒకప్పుడు గతంలో ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, లేకపోతే వాళ్ళు ఏబీపీ నుంచోనో లేకపోతే సంఘులోనో ఫుల్ టైమర్గా, ఇప్పుడు మనకు బండారు దత్తాత్రేయ గారు తీసుకుందాం, లేకపోతే బద్దం బాలరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా సంఘ్లో పనిచేసి, లేకపోతే ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏబీపీలో పనిచేసినటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు ఆ రోజు ఆ ఎడ్యుకేషన్ క్రమంలో వచ్చేవాళ్ళు. ఈరోజు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఎక్కడ కూడా పార్టీ అనేది సిద్ధాంతం అనేది లేదు, పక్క ప్యూర్. నేనేమంటున్నా అంటే మారద్దు బీజేపీ అట్లాగే ఉండాలని, ఏ రాజకీయాలు చేసుకోవాలి బీజేపీ మాత్రం. నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీ ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో అదానిని విమర్శిస్తారు, వెంటనే రేవంత్ రెడ్డి గారేమో అదాని గారితో అగ్రిమెంట్ చేసుకుంటారు. మరి రాహుల్ గాంధీ తప్ప, లేకపోతే ఇక్కడ అదాని తప్ప? 10 రోజులు అయితే మీరే అన్నారు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందని. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి కంపల్సరీ మా రాష్ట్ర, అంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారం రాదన్న ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వర్షన్స్ ఉన్నాయో రెండు పార్టీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, మనం చూసాం మా పక్కన ఉన్నట్టు మా మహారాష్ట్రలో చూస్తున్నాం, అక్కడ శివసేన కావచ్చు ఎన్సీపీ కావచ్చు వాటిని ఏ విధంగా కిల్ చేశారని చెప్పేసి. కాబట్టి ఆల్రెడీ అన్నా డిఎంకి ఖతం అయిపోయింది, అక్కడ డిఎంకి ఒకటే మిగిలింది ఈరోజు. కాబట్టి క్రమక్రమంగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు మనగడ సాగించకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా రెండు పార్టీలు ఏకమై పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పొచ్చు సార్. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెంది పేర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి, నగేష్, సీతారాం నాయక్, జలగ వెంకట్రావు, సైదిరెడ్డి, ఆబ్వియస్లీ వీళ్ళందరూ కూడా పార్లమెంట్ క్యాండిడేట్లు కాబోతారని అనుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ అయితే బీఆర్ఎస్ నేతలు ఒప్పుకుంది ఏంటంటే మేము నిర్వీర్యం అయిపోయినామని. ఓకే, అదైతే ఫస్ట్ ఒప్పుకోవాలి. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు తెలుసు. అది తర్వాత నేనేమంటున్నా అంటే దేశం